హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తాన్వి కుకింగ్ బ్లాగ్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పన్నీర్ పాప్కార్న్ సింపుల్ అండ్ ఈజీ వంట రానివళు కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకి సో సింపుల్ ఇంగ్రీడియంట్సే అండి సో మనకి ఇంట్లో అన్ని అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం నేనైతే ఒక కప్ కాలీఫ్లవర్ అయితే తీసుకుంటున్నాను ఓన్లీ చాపర్లోనే చాప్ చేసుకోండి దీన్ని ఈ చాపర్లో వేసేసుకొని సన్నగా అయితే చాప్ చేసేసుకుంటున్నాను నేను చాప్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను అలానే వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను హాఫ్ స్పూన్ జీలకర్ర అలానే వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా అయితే యాడ్ చేస్తున్నాను అలానే హాఫ్ కప్ పన్నీర్ అయితే యాడ్ చేస్తున్నాను హోమ్ మేడ్ పన్నీర్ అండి సో మీకు ఎవరికైనా పన్నీర్ రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నేను ఎలా చేయాలో చూపిస్తాను పన్నీర్ రెసిపీ సింపుల్గా ఇంట్లోనే సో ఫ్రెష్గా ఉంటుంది సో మనకి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది బయట దానికన్నా ఇంట్లో చేసుకుంటే సో దీంట్లో అయితే వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు మనకి కాలీఫ్లవర్లో ఉన్న వాటరే సరిపోతుంది మనకి సో అయితే మనం మొత్తం చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకొని దీంట్లోకి కొంచెం కొరియాండర్ అయితే యాడ్ చేస్తున్నాను సడన్గా కట్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మీ సపోర్ట్ లేనిదే ఎవరు యూట్యూబర్స్ అయితే ముందుకు వెళ్ళలేరు కదా సో అందుకోసం అనేసి మీరైతే నాకు సపోర్ట్ చేయండి కొత్త కొత్త రెసిపీస్ చూపిస్తుంటారు నేను సో లైక్ చేసి షేర్ చేయండి సో మనం బాల్స్ అన్నీ ఇలా చేసేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకొని మనమైతే డీప్ ఫ్రై చేసేసుకోవటమే గోల్డ్ కలర్ వచ్చే వరకు సో మనకి ఇది లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి అసలు హై ఫ్లేమ్ పెట్టకండి అలానే కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో లేకపోతే వన్ సైడే కలర్ గోల్డ్ కలర్ వస్తుంది సో కలుపుతూ ఉంటే మొత్తం గోల్డ్ కలర్ వస్తుంది సో మొత్తం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవటమే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ క్వాలిఫ్లవర్ పన్నీర్ పాప్కార్న్ టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి ట్రై చేసి కామెంట్ చేయండి నాకు మీకు ఎలా వచ్చిందో సో పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో టొమాటో ఒకే చెప్తో అయితే సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి శిరీష కుకింగ్ బ్లాగ్స్ని థ్యాంక్ యూ సబ్స్క్రైబ్